మాటలు కాస్త దారుణమైనటువంటి పదజాలం వైపుకి వెళ్తున్నారు. నాయకులు ఒక్కసారి తమని తాము ఆత్మ పరిశీలన చేసుకోవాలేమో. సామాజిక వర్గాల పరంగా కూడా ఇద్దరు ఒకటే సామాజిక వర్గాలు, కానీ దూషణల పర్వం మాత్రం దారుణాతి దారుణమైనటువంటి స్థితిలో ఉంది. లారీలు దోలుకుంటాడు లారీ క్లీనరు అంటూ కొడాలి నానిని దేవి నేను ఉమాదిడితే దానికి షోడాలు కడుక్కునేవాడు అంటూ కొడాలి నాని దేవి నేను ఉమాని నిందించడం. షోడాలు కడిగినంత మాత్రాన అదేం దుర్మార్గము కాదు, లేదా అసమర్థమైన పని కాదు, కష్టపడేటువంటి పని. అట్లాగే లారీ క్లీనర్గానో బస్సు క్లీనర్గానో చేసినంత మాత్రాన అది తప్పుడు పని ఏం కాదు. అందులో ఎవరికి వాళ్లే చాలా రోజుల నుంచి ఎవరి ఆదాయాలు వాళ్ళు నిజంగా కష్టపడినే పైకి వచ్చారు. ఆయనకి లారీలు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, కొడాలానికి ఈయనకి రకరకాల వ్యాపారాలు ఉన్నాయి, ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. రాజకీయం మాట్లాడుకునేటప్పుడు హుందాగా ఉంటే బాగుంటుంది. వ్యక్తిగత దూషణలు దారుణాతి దారుణమైనటువంటి స్థితికి దిగజారేలా మాట్లాడుకుంటున్నారు. ఎస్పెషల్లీ వాళ్ళు చూస్తే ఓ ప్రధానమైనటువంటి పదజాలం వాడినటువంటిది మర్డర్ చేశారు, ఎన్టీఆర్ని మర్డర్ చేసింది, ఎన్టీఆర్ని చంపి గద్దెనెక్కింది చంద్రబాబు అయితే తన వదినని చంపి దేవి నేను గద్దెనెక్కారు అనేటువంటిది కొడాలి నాని ఆరోపణ. సరే మిగతా మాటలు ఇవన్నీ ఈయన మాటలకు ఆయన సమాధానం ఇవన్నీ దానికి వాళ్ళిద్దరూ చూసుకుంటారు. కాకపోతే ఓ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే నిజాలు మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఎన్టీఆర్కి సంబంధించి ఆయన గద్దె దించడం వల్ల ఆయన మనోక్షేపబడి మరణించారు అనేటువంటి కాన్సెప్ట్, కానీ మర్డర్లు అయితే చేయలేదు అక్కడ. ఆ రోజున ఏలెత్తి చూపెట్టింది ఇటు పక్కన, ఎందుకంటే అప్పుడు లక్ష్మీభారతి గారి ఇంట్లోనే ఉన్నారు కాబట్టి అటు పక్కకి ఏలెత్తి చూపెట్టారు. ఆవిడ చంపరు ఇటు వీళ్ళు చంపరు మాటలు అయితే ఆ విధంగా దోసుకెళ్ళిపోయారు. అప్పుడు ఆనాడు చేసింది తప్పే, తర్వాత చేసుకున్నది తప్పే. మామూలుగా మరణం సహజ మరణమే జరిగింది, లేకపోతే మనోవ్యాధి. ఇటు వాళ్ళ వదినది అందరం మేమందరం ఆ టైంలో ఉన్నటువంటి వాళ్ళ ఉద్యోగాలు. దేవినేని రమణ గారు అంతకుముందు ఇంకా బాగా పరిచయం, చాలా నేను సిటీ గేవ్లో పనిచేసే రోజుల్లో ప్రత్యేకించి ఆయన ప్రోగ్రామ్స్ అన్ని కూడా నేను కవర్ చేస్తుండేవాడిని, అందువల్ల బాగా ఇంటర్నల్గా కూడా వ్యవహారం అంతా అబ్జర్వ్ చేసినవాడు. అప్పుడు జరిగింది ఏంటి, ఆవిడ వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ కావడం చాలా అపారమైనటువంటి ఇష్టం. అంతకుముందు ఒక రౌడీజానికి ఫాలోఅప్గా ఉండేవారు దేవినేని రమణ, అంటే బెజవాడ రౌడీజం ట్రైన్డ్ అయినటువంటి వ్యక్తిగా పేరు సెటిల్మెంట్లని. అట్లాంటిది మ్యారేజ్ తర్వాత అమ్మాయి చాలా మార్చేసింది, ఆయనలో ఉన్నటువంటి ఆ తరహా యాటిట్యూడ్ అస్సలేదు. నవ్వుతో అందరితో మాట్లాడడం కానీ, ఎవరిదన్నా తండ్రి కొడుకుల మధ్య వివాదం అన్నా తమ్ముల మధ్య వివాదం వస్తే ఇల్లు కూర్చున్న బాబాయ్ పెదనాన్న మీరిద్దరేంటి ఇట్లాగా అంటూ మాట్లాడేది కానీ సెటిల్మెంట్లు దాన్ని సెటిల్మెంట్లు అనడానికి లేదు. అంతకుముందు బెదరేజ్ సెటిల్మెంట్లు కానీ వీటికి అట్లాగా మాట్లాడుకుంటూ అందరితో ర్యాపో మెయింటైన్ చేసేవారు. చాలా అభిమానపూర్వకం అయిపోయారు. నందిగామ నియోజకవర్గంలో ఆయన్ని ప్రేమించనోళ్ళు లేరంటే అతిశయక్తి కదా, ఈవెన్ ప్రత్యర్థులు కూడా అంతగా మమేకం అయిపోయారు. అది ఇంట్లో కూడా ఆ ప్రేమ ఉండేది బాగా. ఆయన రైలు ప్రమాదంలో అన్ఎక్స్పెక్టెడ్గా మరణించడంతో ఒక్కసారి షాక్కు గురైనటువంటిది మాత్రం ఆయన భార్య కూడా ఆ రోజున. ఆ సందర్భంలో ఇక భర్త లేని లోకాన్ని ఊహించుకోలేనటువంటి పరిస్థితులలో మనం ఎంత కష్టపడ్డా కూడా మన వల్ల కొంతమంది బాధితులు అవుతారు కాబట్టి రాజకీయాలు వదిలేసి ఆస్తిని నువ్వే మిగతా చూసుకుంటా ఉండు, రాజకీయాలు మాత్రం వద్దు, నాకు సొమ్ము కూడా వద్దు అంటూ దేవినేని ఉమా గారికి అప్పుడు ఆవిడ మాట్లాడటం. ఆ మాట్లాడినటువంటి సందర్భంలో ఆయన యువతలకు వచ్చి, అంటే ఆయన ఉమాగారు ఆ టైంలో ఉద్దేశం ఏంటంటే ఈవిడ రాజకీయ వారసత్వం తీసుకుంటారు, ఎందుకంటే అప్పుడు సాధారణంగా ఇమీడియట్గా ప్రచారంలోకి వచ్చింది మా భర్త చనిపోతే భార్యలకు ఇస్తుంటారు, అందులో ఆవిడ హైలీ ఎడ్యుకేటెడ్ కాబట్టి అన్నటువంటి కోణంలో ఆ రూట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకున్నారు. కరెక్ట్గా ఆ మాట చెప్పిన కొద్దిసేపటికే ఆవిడ సూసైడ్ చేసుకున్నారు, అంటే ఏదో తాగేశారు. అందరూ అక్కడే ఉన్నారు అక్కడ దినానికి సంబంధించినటువంటి కార్యక్రమాల సందర్భంలో. అది చూసి ఒక్కసారిగా ఆవిడ తాగి పడిపోతూ ఉంటే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఊపిరి ఆడదనేసి అక్కడ తలుపేసి ఆపారు, మిగతా వాళ్ళు లోపలికి వెళ్ళారు కొంతమంది. అది అప్పట్లో ప్రచారం జరిగింది ఆవిడని చంపేశారు అన్నట్టుంది. బట్ జరిగిందైతే ఆవిడ సూసైడ్ చేసుకున్నారు. చేసుకునే ముందు కూడా మీ అన్నయ్య ఎంతో కష్టం, ఎంతో మందికి ఎన్నో మంచి చేశారు, కానీ ఈ రాజకీయాలలో ఒకళ్ళకి మంచి చేస్తాం ఇంకొకళ్ళకి చెడు కూడా అవుతూ ఉంటుంది, అలాంటి ఏమి తగిలినాయో తెలియదు, ఇప్పుడు చివరికి ఎలాగయ్యారో చూశారు కదా అనేటువంటిది ఆవిడ చెప్పింది.
అంతగా ఆవిడలో మానసికంగా ఇదైందనమాట ఫీలింగ్. రాజకీయాలు వద్దు, ఇదంతా మీరే అనుభవించండి అన్నటువంటి కోణంలో, తద్వారా ప్రశాంతంగా ఉండండి, ఏం జీవితంలో ప్రశాంతంగా ఉండండి అని చెప్పి ఈయన కూడా ఆ టైంలో. కాకపోతే ఆ తర్వాత అన్న వారసత్వం కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. కానీ అక్కడ హత్యలు లేకపోతే ఎవరినో చంపేసి రాజకీయాల్లోకి రావడం లాంటిది అయితే అనవసరపు మాటలు. అక్కడ ప్రచారాలు వ్యక్తిగతంగా వేరేది, రాజకీయం రాజకీయంగా మాట్లాడుకోవాలి కానీ అలాగా తప్పుడు ఆరోపణలు చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇంకోటి అలా వ్యక్తిగత కించపరుచుకునేటువంటి మాటలు, వాడు వీడు ఇలాంటి పదజాలాలు ఇద్దరికీ కరెక్ట్ కాదు. అటు దేవినేని ఉమా యాంగిల్ కరెక్ట్ కాదు, ఇటు కొడాల నాని యాంగిల్ కరెక్ట్ కాదు. ఉందాగా పాలసీ ప్రకారం మాట్లాడాలి, పాలసీగా సమాధానం చెప్పుకోవాలి అంతేగాని ఈ తరహా వాదనలు కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. మరి మారతారా లేదా అదే కరెక్ట్ అనుకుంటారు, వాళ్ళ ఇష్టం.